విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామ పరిధిలో హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కి 2018 డిసెంబర్లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 12.5 ఎకరాలు వాళ్ళకి కేటాయించింది అని, వాళ్ళకి ఆ భూమి కేటాయించిన తర్వాత వాళ్ళ నిబంధనలను తొంగలో దొక్కుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి కేటాయించినటువంటి భూముల దాన్ని ఉత్తర్వులను రద్దు చేసి ఆ భూమి మళ్ళీ స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి అని జనసేన కార్పొరేటర్ మూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, దాన్ని విచారించినటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పిటిషన్దారు తరపు న్యాయవాది ఏమంటారు అంటే, వాస్తవానికి అక్కడ కేటాయించిన 1200 ఎకరాల్లో 10% వృద్ధాశ్రమం అనాథ శరణాలయం కట్టడం కోసం ఉపయోగించి, మిగిలిన దగ్గర ఫ్లాట్లు వేసి అవి కూడా వయోవృద్ధులకే అమ్మాలి, కానీ వీళ్ళు మాత్రం కొండలను పిండి చేసి మొత్తం అంతా కనుక ఎక్కడెక్కడ దారులు వేసేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, భూములన్నిటితో మత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి వాళ్ళు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నించింది. అక్కడ కలెక్టర్ మల్లికార్జున్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి తాజాగా నివేదిక కూడా ఇచ్చాడు కదా, ఇక్కడ నిబంధనలను తుంగలో దొక్కి ఇది పూర్తిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లే ఉంది. ఇది ఈ భూమికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవచ్చు, ఈ భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక ఇచ్చాడు కదా. మరి ఆ నివేదిక మీద ప్రభుత్వం ఏం చేసిందో వారం రోజుల్లో ఒక సమాధానం ఇవ్వండి. ఒకవేళ ఉల్లంఘనలు జరిగినట్లు కనుక తేలితే అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ అనాథ శరణాలయం వృద్ధాశ్రమంకి కేటాయించి పడేస్తాం జాగ్రత్త అని చెప్పి హైకోర్టు అయితే ప్రభుత్వానికి సూటిగానే వార్నింగ్ ఇచ్చింది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు 18 ఇచ్చారంట. మరి అప్పటి నుంచి ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే మధ్యలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఏం చేసాయో తెలియదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ కోర్టు కేసులన్నీ చుట్టుకుంటున్నాయి పాపం.